కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆలయ నియోజకవర్గంలోని రాజాపేట మండలంలో సుమారు ఒక టౌన్లోనే 100 కేసులపైన కరోనా కేసులు వచ్చి బాధపడుతున్నారు। ప్రభుత్వం ఈ కరోనా కేసుల మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు। కనీసం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా కరోనా వచ్చిన కుటుంబాలకు భరోసా ఇవ్వట్లేదు। ఇలా మనోధైర్యం కోల్పోయి ఎక్కువ అధైర్యపడే చనిపోతున్నారు। ప్రభుత్వం ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ఈ కరోనా బాధితులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పలుమార్లు డిమాండ్ చేసినా నిమ్మకు నీరెట్టినట్టుంది। కాబట్టి కేసీఆర్ గారు ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి చావుల తెలంగాణ చేస్తున్నాడు। ఇక్కడ రాజపేట మండలం మార్మూల గ్రామాలలో రాజపేట ఎస్సీ కాలనీ మాత్రం 15 నుంచి 20 కేసులు ఒక ఎస్సీ కాలనీ ఉన్నాయి। ఇలా కరోనా మహమ్మారి వల్ల మంచి మంచి యువకులు కూడా చనిపోతున్నారు। వాళ్ళకు ఒక మనోధైర్యం లేక కరోనా వచ్చిందంటేనే ఒక భయభ్రాంతులకు గురవుతారు। కాబట్టి వాళ్ళకు మనోధైర్యం కల్పించడం కోసం ఇలా రాజపేటలో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా కలిసి వాళ్ళ కుటుంబాల వద్దకు వెళ్ళి వాళ్ళకు మనోధైర్యం చెప్పి ఎందుకంటే కరోనా వస్తే అధైర్యపడొద్దు మేము ఉన్నామని చెప్పి కాంగ్రెస్ సీనియర్లంతా భరోసా ఇస్తున్నారు। అక్కడ మా ఏసీసీ గాని పిసీసీ పిలుపు మేరకు ఇలా కరోనా వచ్చిన కుటుంబాలకు శానిటైజర్ మాస్కులు గుడ్లు పౌష్టికాహారం కూడా అందిస్తున్నాం। వాళ్ళకి ఏదో ఉర్దభక్తి సహాయంగా వాళ్ళ సహాయం చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక మనోధైర్యం చెప్తున్నాం। వాళ్ళని ఒక వెలివేసినట్టుగా చూస్తే వాళ్ళు అధైర్యపడుతున్నారు। కాబట్టి వాళ్ళ కరోనా వచ్చిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ధైర్యం చెప్పడమే మా కాంగ్రెస్ బాధ్యతగా ప్రతి కుటుంబంకి వెళ్ళి వాళ్లకు తగినంత ఆర్థిక సహాయం కానీ మనోధైర్యం కానీ ఇస్తున్నాం। కాబట్టి రాజాపేట మండలంలో ఎవరు అధైర్యపడద్దు, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది। ఇలా కేసీఆర్ గారు గద్దెనెక్కక ముందు ఒక మాట గద్దెనెక్కినకు ఒక మాట మాట్లాడిండు। ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి బీదవానికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఇలా కార్పొరేట్స్ హాస్పిటల్లో వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే। మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పీదవాడికి ఆరోగ్యం అందాలంటే కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రతి కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్పి అండగా ఉంటుందని చెప్పి అదేవిధంగా ఇవాళ రాజాపేట మండలంలో ప్రతి కరోనా వచ్చిన కుటుంబానికి కాంగ్రెస్ ధైర్యం చెప్పి వాళ్ళకు మనోధైర్యం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। థెరపీ అంటే డాక్టర్ కు తోచినది చేయడం కాదు, మీ బిడ్డకు అవసరమైనది తమరు ఆశించినది జరగడం। ఇందుకోసమే రూపొందించబడినవి పినాకిల్ ఇంటిగ్రేటెడ్ మల్టీసెన్సరీ థెరపీలు। మీ చిన్నారికి కావలసిన ఖచ్చితమైన థెరపీ సర్వీసులన్నింటినీ సురక్షితంగా మీకు అందిస్తుంది పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్। ఫ్రాంచైజ్ ఎంక్వైరీ అడ్మిషన్ల కొరకు కాల్ చేయండి 9100